Hi, hello, welcome to my channel. Today our topic is Roman numerals. Roman numerals. ఈ రోమన్ న్యూమరల్స్ అనేటటువంటి ఆల్మోస్ట్ సెకండ్ క్లాస్ నుంచి అప్ టు సెవెంత్ క్లాస్ వాళ్ళ వరకు కంపల్సరీ ఒక చాప్టర్ అనేది కవర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రోమన్ న్యూమరల్స్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక సెవెన్ ఉన్నాయి. అవి ఏమేంటి అనంటే, మనం వన్ సింబాలిక్గా ఈ విధంగా చూపిస్తాం రోమన్స్లో. ఫైవ్ ఈ విధంగా వీలాగా. నెక్స్ట్ టెన్ ఎక్స్ లాగా. అలాగే ఫిఫ్టీ రిప్రజెంటెడ్ బై ఎల్. అలాగే హండ్రెడ్ వచ్చేసి సి లాగా. ఫైవ్ హండ్రెడ్ డి. థౌజండ్ ఎం. సో 1 2 3 4 5 6 7 ఈ సెవెన్ మనం పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోగలిగితే ఈ రోమన్ న్యూమరల్స్ అనే చాప్టర్ మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ వన్తో స్టార్ట్ చేస్తే వన్ ఫైవ్ బీలాగా, టెన్ ఎక్స్, ఫిఫ్టీ ఎల్, హండ్రెడ్ సి, 500 డి, 1000 ఎం. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ మనం 2 ఎలా రాస్తాము, 1 ప్లస్ 1. సో 1 ప్లస్ 1 2. ఓకే, ఇది రోమన్. 3 వచ్చేసి 1 ప్లస్ 1 ప్లస్ 1 3. అలాగే 4 చూడండి, ఇక్కడ 4 వచ్చేసరికి 5కి ఏం రాస్తాం, 5కి వి కదా. సో దీనికి రైట్ సైడ్ ఒక 1 కనుక మనం నోట్ చేస్తే రాస్తే సబ్స్ట్రాక్ట్ చేసినట్లుగా వస్తుంది దీని వాల్యూ. సో 5 మైనస్ 1 4. ఓకే, దిస్ ఈజ్ కరెక్ట్. అంతేకాని మనం 4ని ఈ విధంగా రాయకూడదు, ఇలా రాస్తే రాంగ్ అవుతుంది. ఇంకోసారి చెప్తాను చూడండి, ఇది 5 కదా, వి అంటే 5 కదా. మనకి 5కి రైట్ సైడ్ ఒక 1 ఇచ్చుకుంటే సబ్స్ట్రాక్షన్ అవుతుంది, అదే లెఫ్ట్ సైడ్ ఇచ్చుకుంటే అడిషన్ అవుతుంది. సో ఇప్పుడు 6 చూసారనుకోండి, 6 అన్నప్పుడు మనం 5కి లెఫ్ట్ సైడ్ 1 ఇచ్చుకుంటే ఇది ఎడిషన్ అవుతుంది. సో దిస్ ఈజ్ 6. నెక్స్ట్ 7. 5 1 1 7. నెక్స్ట్ 8. 5 1 1 1 8. ఓకే, నెక్స్ట్ 9 చూడండి, 9 10కి ఏంటి, ఎక్స్. 10కి రైట్ సైడ్ మన 1 అనేది ఇచ్చుకుంటే 10 అవుతుంది. సో దిస్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 10 ఆల్రెడీ మనకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి 11. 10 ప్లస్ 1 11. 12 10 1 1 12 13. సో ఈ విధంగా మనము ఎన్నైనా కానీ మెయిన్ మనం బేసిక్స్ ఈ 7. ఈ 7ని బేస్ చేసుకొని మనం ఎన్ని నెంబర్స్ అయినా కానీ రోమన్స్లో రాసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇచ్చారనుకోండి, 30 అన్నప్పుడు 10 వాల్యూ ఎక్స్. 30 అంటే ఏంది, 10 ప్లస్ 10 ప్లస్ 10, 3 టెన్స్. ఓకే, ఎక్స్ ఎక్స్ ఎక్స్, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 40 చూడండి, ఇక్కడ 50 వాల్యూ మనం ఫస్ట్ వేసుకోవాలి. 50 వాల్యూ రైట్ సైడ్ ఒక 10 వేసుకుంటే 50 మైనస్ 10 40, కాబట్టి ఈ విధంగా మనం రాసుకోవచ్చు, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే 50 ఆల్రెడీ మనకు తెలుసు. నెక్స్ట్ 60 వాల్యూ, 60 అన్నప్పుడు ఏంటి, 50 ప్లస్ 10 వేసుకుంటే సరిపోతుంది కదా. సో 50 వాల్యూ ఎల్, 10 వాల్యూ ఓకే ఎల్ఎక్స్. అలాగే 70 ఎల్ ఎక్స్ ఎక్స్. ఓకే, దిస్ ఈజ్ 70 వాల్యూ.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా 100 వాల్యూ అన్నప్పుడు సి. ఓకే 100 110 వాల్యూ అని అన్నారు అనుకోండి, 100 వాల్యూ ప్లస్ 10, ఇది 110 వాల్యూ. అర్థమైంది కదా? సో ఈ విధంగా ఈ బేసిక్ ఈ 7ని యూజ్ చేసుకొని మ్యాక్సిమం మీరు నెంబర్స్ అనేటటువంటివి రోమన్ న్యూమరల్స్ లాగా రాయొచ్చు. ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తుంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం ఎన్ని నెంబర్స్ అయినా ఇంట్రెస్ట్గా రాసేయచ్చు, మనకి కొంత అవగాహన అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.